యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విశ్వాస జీవితం సంబంధించిన కొన్ని విషయాలను ఇప్పుడు మనం నేర్చుకునే వాక్యములో నుండి ప్రభు మనం గుర్తెరిగినట్లుగా ఆ విధమైన ప్రవర్తనలో ఉండాలని నిశ్చయించుకున్నట్లుగా యేసు ప్రభు కాలం నుండే తన పరిచర్య చేయు యొక్క సందర్భంలో కొన్ని విషయాలను నేర్పిస్తూ శిష్యులు మొదలుకొని వారికి కొన్ని విషయాలు తెలియవలసిన యొక్క విధానాన్ని ఆయన కనపరుస్తూ వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ పరలోక సంబంధమైన యొక్క ఆలోచన పరలోక తండ్రిది ఏమై ఉన్నదో దాని వివరణ ఇస్తూ ఈ దినమున సంఘంలోని విశ్వాసులు విశ్వాసుల్లోని వృద్ధులవుతూ జీవించుచున్న వారి పట్ల నేర్పిస్తున్న యొక్క మాట. ఆ బోధ దేవుని యొక్క ప్రణాళిక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించిన ఒక విధానం ఈ దినమున సరైన రీతిలో తెలియపరచబడడం లేదు గనక వాక్యం ఏది సూచిస్తున్నదో సూచించుచున్న దాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చుచున్నదో లేదో సంఘము ఆ జ్ఞానంలో ప్రవేశిస్తుందో లేదో అలాంటి ఒక ఆ అనుభవంలో ఆ బోధ ఆ ప్రకారంగా ఉన్నదో లేదో అనేక విషయాన్ని మనము మరొకసారి ఇదనపేక పాఠంలో మనం చూడాలి. ఎందుకనంటే నిశ్చయముగా మనము వింటూ దాంట్లో స్థిరంగా ఉంటున్న వారు కనపరచుకోవాలి. వాక్యంలో ఏం రాయబడిందంటే కీర్తన 18:44 నా మాట వినువారు వెంటనే దానికి విధేయత కనపరచువారై ఉంటారు, అన్యులు అయితే నటన చేస్తారంట. వింటున్నట్టుగా విధేయత కలిగిన వారు ఆయన మాట విని సత్యమును గూర్చిన ఒక జ్ఞానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంఘము ఈ దినమున ఏ ఆలోచన చేత వాక్య పఠనలో వాక్య ధ్యానములో బోధించే యొక్క సమస్త ప్రణాళికలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకుని పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ప్రకారంగా ఇవ్వబడుతున్న యొక్క లేఖన భాగంలో ఇస్తున్న యొక్క వివరణ పరిశుద్ధాత్మ ఈ యొక్క ఆదరణ చేత ఇవ్వబడుతున్నట్లుగా ఉన్నదో లేదో అని మనం గమనించి చూడాలి. దేవుని ఆత్మ ప్రేరణను బట్టి అనుగ్రహించబడిన శ్రేష్టమైన
ఈ పరిశుద్ధమైన వాక్యములు అది పరిశుద్ధంగానే వినియోగింపబడాలి, అది అలాగే వినాలి, విని అలాగే లోబడాలి. లోబడేనికి వినే తత్వంలో ఉంటున్న వారే విశ్వాసులుగా ఉంటారు. ఈ మాటల్లో దేవుని యొక్క పరిపూర్ణత మనకి ఇలా రాయబడినది. ఒక విషయం గమనించి చూస్తే ఈ విధేయతను బట్టి ఏ స్వభావం ఎలాగా మారిపోయి ఆయన చిత్తాన్ని అవలంబించాలనే ఒక మాట గమనించి వచ్చినప్పుడు యేసుప్రభు కాలంలో ఆయన పరిచర్య చేయించిన యొక్క కాలంలో శిష్యులతో పాటు ఉంటున్న యొక్క కాలంలో ఒక గొప్ప గంభీరమైన యొక్క ప్రశ్న ఆయనకు వేయబడింది. అప్పుడు ఆ కాలంలో అతి యొక్క పరిస్థితులను గమనించి నిదానించి తిరిగి వీరు తెలుసుకున్నట్లుగా ఆ జవాబును గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఇలా ఉంది. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనాలు రాయబడిన ఒక మాట గమనించుద్దాం. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లనేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. బహుశా అనేక సార్లు చదివి ఉంటాము ఈ మాట, కానీ ఇక్కడ రాయబడిన యొక్క వాక్యములో ఉన్న యొక్క ప్రభావితమైన స్థితిని ఎప్పుడైనా సరే మనం గమనించి ఆ ఆలోచన ప్రకారంగా ఇక్కడ రాయబడిన యొక్క మాటలో చిన్న బిడ్డని యొక్క స్వభావం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది, మార్పు పొందవలసిన రీతిని జ్ఞాపకం చేయబడుతుంది, ఆ తర్వాత తగ్గింపు యొక్క స్వభావం ఉంటున్న రీతిని జ్ఞాపకం చేయబడుతుంది, ఆ తర్వాతే గొప్పవాడైనా పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడైనా అనేక మాటలు ఇవ్వబడుతూ ఇక్కడ ఆ చిన్న బిడ్డ యొక్క వయసులోకి తిరిగి రావాలని కాదు ఆయన ఉద్దేశం. మనస్తత్వం మార్పు పొందిన యొక్క రీతిలో ఉండడానికి, కల్మషం లేని యొక్క హృదయం కలిగి ఉండడానికి, పవిత్రతతో ఉండడానికి, దేవునిందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞకు లోబడి ఉండడానికి ఆ మాట అక్కడ వ్రాయబడింది. చిన్న బిడ్డను పిలిచి వారి మధ్యన నిలబెట్టుకుని ఇటువంటి యొక్క మనస్తత్వం కలిగిన వారు ఎవరైతే ఉంటాడో అనేక మాట పలుకుతున్నప్పుడు ఆ స్వభావంలోకి మనం ఏ వయసులో ఉన్నప్పటికీ కూడాను వెళ్తున్న యొక్క రీతిలో కనపరుచుకోవాలి. అందుకే వృద్ధాప్యముల గురించి అంటే ఇప్పుడు ఈ చిన్న వయసు అన్నారు కదా, ఎలాగ వాక్యం నేర్పించబడాలి ఎలాగనే విషయానికి వచ్చినప్పుడు ఇదే అపొస్తలైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాటలు చూడండి ఎంత స్పష్టంగా రాయబడినదో. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారినై ఉండవలెను. వృద్ధుల గురించి రాయబడి ఇవ్వబడుతున్న యొక్క మాట ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. అలాగే 3వ వచనం ఉండి, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్యపానకులను పానకులై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెనని, దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకున్న వారును, మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశం చేయువారినై ఉండవాలని బోధించాలి. ఇక్కడ కుటుంబం యావత్తు కూడా వచ్చేసింది, కుటుంబంతో పాటు సంఘం అంతా కూడా వచ్చినట్టుగా మనం గుర్తించుకోవాలి. ఎవరికి ఏ ప్రకారమైన ప్రవర్తనను కలిగి ఉండాలో, ఎలాంటి స్వభావం కలిగిన రీతిలో ఉండాలో, పరిశుద్ధతను ఏమాత్రం పోగొట్టుకోకుండా ఎలా కాపాడుకోవాలో, ఆయనందు భయభక్తులు కలిగిన విధానం ఎలా ఉంటుందో, ఈ విషయాలన్నీ కూడాను ఇంత స్పష్టంగా ఇక్కడ రాయబడినప్పుడు రాయబడుతున్న యొక్క విషయాలు ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మన మధ్య ఉంచినప్పుడు ఎలా ఉంటున్నాం మనం, ఎలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉంటున్నాం. ఒక కుటుంబాన్ని గమనించి చూసినప్పుడు అనేకులు ప్రార్థన కలిగిన కుటుంబంగానే గమనించి చూస్తారు, ప్రార్థన చేయక కుటుంబంగానే ఉన్నది అంటారు. కానీ ఈ లోతైన విషయాల దగ్గరికి వచ్చినప్పుడు వారి సహనం ఎలా ఉంటుంది, వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటున్నారు అనేక మాటకు ప్రశ్న వేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మను ఏ విధంగానూ కూడాను మనము అవమానపరచకూడదు, దానికి లోబడే ఉంటున్న వారుగా ఉండాలి.
కాబట్టి భార్య భర్తలు ఎలా ఉన్న పరిస్థితిలో ఉండాలో దేని విషయం ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు కూడా కనిపెడుతున్న విధానంలో చివరికి మనము అవమానమును నష్టం పడుతున్నట్టుగా ఉండకూడదు. లూకా సువార్త మొదటి అధ్యాయంలో గమని చూసినప్పుడు అక్కడ జకరయ్య ఎలిజబెత్ కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు చాలా కాలం ప్రార్థనలో ఉంటున్నారు, లోకమంతయు కూడాను ప్రార్థన చేయుక కుటుంబముగా గుర్తించారు. కానీ దేవుని యొక్క కార్యము వారికి సమీపించుచున్నప్పుడు వారికి ఒక విధమైన అనుమానం చేకూర్చబడ్డది, ఒక విధమైన అనుమానం చేకూర్చబడడం బట్టి వారు నష్టపోయారు. ఏ విధంగా నష్టపోయారు? దేవుని వాగ్దానం తప్పలేదు, దేవుని వాగ్దానం ప్రకారంగా ఆ కుటుంబంలో కుమారుని అనుగ్రహించాడు. కానీ అక్కడ అనుమానించడం బట్టి ఈ జకరయ్య యొక్క మాట పడిపోయింది. కాబట్టి ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఎలా ఉండాలో మనము వాక్యం ప్రకారంగా గమని చూసినప్పుడు దేవుని వాగ్దానం తప్పేవాడు కాదు. దేవుడు వాగ్దానం స్థిరంగా మనకు ఉన్నది. దేవుని వాక్యంలో ఇవ్వబడిన మాట ఏంటంటే అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు అని పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాస్తున్నాడు. అలాంటి యొక్క పరిస్థితుల్లో మనం ఆయన ఎదుట ఎలాంటి యొక్క నీతిని కలిగి ఉండాలో, ఎలాంటి యొక్క తగ్గింపు స్వభావం కలిగి ఉండాలో ఆ మాట ఇక్కడ రాస్తూ పరిశుద్ధాత్మ యొక్క విషయాల్లో ఏది కూడా మనం దుఃఖించకూడదు, ఏదైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుశా ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నారేమో, అనారోగ్యంలో బాధపడుతూ కృంగిపోతున్న రీతిలో ఉన్నారేమో, ఇటువంటి యొక్క పరిస్థితుల్లో విధేయతను కనపరిచి ప్రభువా నీ చిత్తమైనట్లయితే నాకు స్వస్థతను అనుగ్రహించు అని జ్ఞాపకం చేయాలి. యిర్మీయా 30వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఆయన మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు, ఆయన మనకు విడుదల చేయువాడై ఉన్నాడు, ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. ఆయన సన్నిధిని కోరుకుంటూ మనము విధేయత కనపరచున్నప్పుడు అవన్నీ కూడా పొందుతాం. కాకపోతే ఇక్కడ మన విధేయత తప్పిపోవడం బట్టి మనం నష్టపోతున్న వారంగా ఉంటాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో బాల్యమునందు నీవు నాకు బోధించుచున్న ప్రకారంగా, బాల్య దశలో నుండి ఏ దశకు వచ్చామో ఆ దశ వరకు నువ్వు బోధించుచున్న ప్రకారంగా ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. కీర్తన 71వ అధ్యాయం 17-18 వచనం ప్రకారంగా అలాంటిలో నేను స్థిరంగా ఉండినట్లుగా, అలాంటి ఒక ఆలోచన కలిగి నేను ముందుకెళ్తున్నట్టుగా నీ కృప చూపించు ప్రభువా. విధేయతను బట్టి నేను నీ సన్నిధిలో ఎదుగుచ్చు, నీకు సమీపంగా ఉంటూ ఆశీర్వాదం నొందుచు, ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్న రీతిలో నన్ను నేను కనపరుచుకున్నట్లుగా సహాయం చేయమని కోరుకోవాలి. ఈ విధేయత లేని బట్టి మూర్ఖపు యొక్క స్వభావం వస్తుంది, విధేయత లేని దాన్ని బట్టి దేవునికి వ్యతిరేకత కలిగిన యొక్క స్వభావం వస్తుంది. కనుక దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారు పరిచర్య చేయక కాలంలో తన శిష్యులతో ఉంటున్నప్పుడు పరలోక రాజ్యం ఎవరు స్వతంత్రించుకుంటారు ఎవరిది అంటున్నప్పుడు ఒక చిన్న బాలుని యొక్క స్వభావాన్ని కనపరిచి చూపించాడు. ఎవరైతే ఇలాగుంటారో, ఎవరైతే ఈ ప్రకారమైన ఆలోచన కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు, వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటారని వాక్యం సూచిస్తుంది. అటువంటి యొక్క జీవితంలోకి మార్చబడాలి, అటువంటి యొక్క జీవితపు యొక్క విధానంలోకి మార్చబడాలి. మన స్వభావం, మన సొంత ఆలోచన ఎలా ఉంటున్నదో ప్రోత్సాహకరంగా చాలా ఉంటాయి ఈ లోకంలో. ఇలా చేస్తే మంచిది, దీన్ని బట్టి బాగుంటుంది, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది అని అవన్నింటిని కూడా గమనించి చూసినప్పుడు ఏది కూడా నువ్వు లోక సంబంధమై ఉండకూడదు అని ఇక్కడ మాట రాయబడుతుంది. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ అంటాడు, నా మాట విని నన్ను పంపినందు విశ్వాసం ఉంచువాడు నిత్యం జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోకి దాచి ఉన్నాడు. విధేయత కనపరచబడ్డానికి ఆయన మాట వినుచున్న వారంగా ఆ దినమున యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్తున్న ఒక మాట వారు వింటున్నప్పుడు, దాని గ్రహింపు కలిగి ఉంటున్నప్పుడు, వారు మార్పు చెందుతున్న రీతిలో ఉంటున్నప్పుడు ఆ మాటలో ఉన్న యొక్క ఔన్నత్యాన్ని, ఆ మాటలో ఉన్న యొక్క ప్రభావితమైన స్థితిని చూడాలంటే మరణంలో నుండి జీవంలోకి దాటింపచే శక్తి ఆయన మాటలో ఉంది. ఎవరు విధేయత కలిగి ఉంటున్నారు? చాలామంది కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించిన వారుగా కనపరుచుకుంటున్నాం, ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించిన వారుగా ఉంటున్నాం, ఆయన మాట పలికి తిరిగి చెప్తున్నప్పుడు, ఆయన మాట యొక్క ప్రభావాన్ని తెలియపరుస్తున్నప్పుడు దాన్ని ఎంత మట్టుకు వింటున్నాం మనం?
దాంట్లో ఉన్న యొక్క జీవాన్ని పోగొట్టుకోకుండా ఎంత మట్టుకు మనం స్థిరంగా ఉంటున్నాం. ఒక్కొక్కసారి దేవుని వాక్యం వింటున్నప్పుడు విసుగుదాలు వచ్చినట్టు ఉంటుంది, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు విసుగుదాలు వస్తూ ఉంటుంది, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎవరో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటారు, దేవుని వాక్యంలో ఉన్న యొక్క ప్రభావితమైన సంగతులను ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరి వలనో మనము తప్పిపోతున్న రీతిలో ఉంటాం. కనుకనే దినమున పరలోక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల గురించి ఒక మాట ఆయన బయలుపరచబడుతున్నప్పుడు విధేయతను కనపరచు నిమిత్తమై ఆ స్థలంలో నేను నిశ్శబ్దంగా వినయముగా విధేయతగా కూడుకుని నేను వింటాననుకోవాలి. మత్తయి సువార్త 12:50 పరలోక సంబంధమైన విషయాలు అక్కడ మనకు అనుగ్రహించబడుతున్న అనుభవం గురించిన వివరణ ఇవ్వబడుతున్నప్పుడు ఆ లేఖనం దగ్గర మనం ఎలా ఉంటున్నాం, ఆ లేఖనం గురించిన ఆలోచన ఎలా ఉంటున్నాం, మనం ఎలాంటి ఒక తలంపు కలిగిన రీతిలో ఉంటున్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధాత్మ ఇచ్చు యొక్క నియమంలో, పరిశుద్ధాత్మ ఇచ్చు యొక్క పాఠములో ఆ తగ్గింపు యొక్క స్వభావం వలన మనము ముందుకు వెళ్తున్న రీతిలో ఉంటున్నామా లేదా, ఒక్కోసారి ఆలోచన చేసుకుంటున్నప్పుడు దేవుని సంకల్పం ఏదైనా మన ఎదుట నిలబడి మాట్లాడుతున్న విషయం స్పష్టంగా కనపడుతున్నది. యోహాను రాసిన 1:17 రాయబడిన మాట చూడండి ఏముందో, లోకమును దాని ఆశయ గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తమును ఎవరు ఎలా నెరవేర్చగలరు? శాశ్వత కాలము ఆయనతో ఉండాలనే నిశ్చయం ఎవరితోటి మనం ఒడంబడిక చేసుకున్నప్పుడు కలిగిన రీతిలో ఉంటామంటే, ఎవరి మాట అయితే మనం విని విధేయత కలిగిన రీతిలో ఉంటామో ఈ లోకపు యొక్క నటన గతించిపోతుంది. కాబట్టి దాంట్లో కాక లోకంలో ఉంటుండగానే ఈ విధేయతను బట్టి ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వసించు యొక్క ప్రతి ఒక్కరమును కూడాను ఆయనలో నిలిచిన యొక్క విధానాన్ని బట్టి ముందుకు వెళ్తున్న వారు ఉంటాం. కాబట్టి ఎవరు వీరు? ఆయన మాట వింటున్నవారు, ఆయన మాట ప్రకారంగా చేయించున్నవారు. విధేయత అనేక ప్రభావితమైన మాట యేసుప్రభు వారు ఎలాగ విధేయత ఉన్నాడు, సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయుడే. ఎవరి కొరకు? తండ్రి యొక్క చిత్తమును అనగా ఆయన మాట వినడం బట్టి ఆ విధేయతలో శ్రమ ఉన్నా సంతోషంగా అంగీకరించి ఆయనను మహిమపరచు నిమిత్తమై నిలిచిన యొక్క విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా, చక్కని యొక్క పునాది పైన కట్టబడిన యొక్క విశ్వాసపిక స్థితిలో విధేయతను బట్టి ముందుకు వెళ్ళడానికి ఆయన ముందు మనం సాగడానికి ఇచ్చిన ప్రతి హెచ్చరికలో ఆయన ఔన్నత్యాన్ని కలిగిన వారుగా నిరూపణ చేసుకుందాం. మత్తయి సువార్త 7:21 స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తారంటాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు. ఎవరు మరి అన్నప్పుడు తండ్రి చిత్త ప్రకారంగానే అనగా తండ్రి మాటకు విధేయ అయినవాడే అనే మాట అక్కడ రాయబడింది. కాబట్టి ఒకవేళ మనం బహుశా 24 గంటలు ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాము, కానీ అలా పిలుస్తూ ఉంటున్నది తప్పులేదు, కానీ పిలుస్తూ ఆయన మాట విననప్పుడే మనకేమి జరగదు, ఆయనకు విధేయత కలిగి ఉండనప్పుడే మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి నష్టం లేకుండా మనం దీవించబడి ముందుకు సాగాలని నిశ్చయతలో మనం ఉండాలి అని అంటే ఊరికనే ప్రభువా ప్రభువా అని పిలవకూడదు. మాట మీద ఉండరు, మాట మీద ఏమాత్రం నిలిచి ఉండడానికి విశ్వాస జీవితం ఉంటున్నారు. అందుకే యాకోపత్రికలో ఉన్నాడు, విశ్వాసం లేని క్రియలు మృతమైనవి అని. కాబట్టి మనము విశ్వాసంలో స్థిరత్వం కలిగి విధేయతను బట్టి ఆయనను ఒప్పుకుంటున్న రీతిలో ఉంటున్నప్పుడు ఓ గట్టి పునాది పైన కట్టబడిన రీతిలో ఉంటాం. లూకా సువార్త 6:46 గమనం చూస్తే అక్కడ బండ మీద కట్టబడిన ఇల్లును అలాగే ఇసుక మీద కట్టబడిన ఇల్లును పోల్చి చూపబడుతున్నది. అక్కడ కూడా ఎవరు ప్రభురా ప్రభు అని పిలిస్తే లాభం లేదు, తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడై ఉండాలి అని సూచిస్తూ ఆ స్థిరమైన పునాది పైన కట్టబడుతున్న వివరణ అక్కడ ఇవ్వబడింది. ఎవరు వారు? ఆయన మాట వింటున్నవారు, ఆయనకు విధేయులైన వారు, ఆయన సన్నిధిని కోరుకుంటున్నవారు, ఆయనలో నిశ్చయంగా ఎప్పుడు జీవించాలనే ఆలోచన కలిగిన వారు. ఎన్ని విధాల శోధనలు విపత్తులు ఈ లోకంలో ఉన్నాయి, ఎన్ని విధాల యొక్క పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి,
పరిస్థితుల వైపు చూడడానికి కాదు, మనం పరిస్థితులను అధిగమించే శక్తిగల ఆయన నామమును స్మరించుకోవాలి. రక్షణ అనుగ్రహించిన నామమును స్మరించుకోవాలి. కృపను అనుగ్రహించక నామను స్మరించుకోవాలి. మనం కాపాడేక నామను స్మరించుకోవాలి. ఆయన మనకు తోడై ఉన్నాడు, నిరంతరము తోడై ఉన్నాడు. ఆయన యొక్క ఆదరణ ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన ఆదరణ కన్నా గొప్పది. కాకపోతే మన విధేయతను బట్టి, ఆయనలో మనం జీవించవలసిన విధేయతను బట్టి ఆయనను మనం ఎలా ఒప్పుకుంటున్నాము, ఎలాగ ఆయన ఎదుట సాగిలపడుతున్నాము, ఎలాగ వాక్యపు యొక్క బలంలో నిలిచిన వారం ఉంటున్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నీ వాక్యము యొక్క బలంలో మాత్రమే, అనగా నీ మాటలో మాత్రమే సత్యం ఉన్నది, కాపుదల, భద్రత, ఆదరణ, రక్షణ ఉన్నది. కనుక మేము యథార్థతను బట్టి విధేయతలో నీ సన్నిధిలో సాగిలపడి నీ మాటకు విధేయత కలిగి ఉన్న వారంగా, నీ మాట చొప్పున జీవించిన వారుగా, వాక్యపిక ఉపదేశం ఎలా ఉన్నదో దాన్ని చూసినప్పుడు మేము దాన్ని ఆశ్రయించుచ్చు ఆ బలంలో జీవించిన వారుగా మమ్మల్ని ఆయత్తపరచమని కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆ ఆదరణ ఎంత గొప్పదో. కాబట్టి ఇదనమున పరలోక రాజ్యపు యొక్క నియమమును గురించిన యొక్క ఆలోచన, ఒకవేళ మనం ఈ లోకంలో జీవించుండగానే నిశ్చయించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే తలం పుట్టినప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఈ విషయాలు అనేక ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నల్లోనే సమాధానం మనకు దొరుకుతున్నది. కనుకనే ఎప్పుడైనప్పుడు కూడా ఆయన ఆలోచన యందు బలమును కలిగి ఆ బలములో మనం నిలిచిన వారుగా ఉండడానికి ఆ కృపగల యొక్క సన్నిధిని కోరుకుంటున్న వారు ఉందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాల్లో అనేక మాట మనం చదువుకుందాం. ఇక్కడ ఒక క్రమం చూపించబడింది, మళ్ళీ ఆ క్రమంలో మనం చూద్దాం. 9-10 వచనాలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. తనకు విధేయులైన అందరికీ, ఎంతమంది అయితే విధేయులై ఉన్నారో వారందరికీ కూడాను నిత్య రక్షణ అనుగ్రహించడానికి కారకుడై ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు, ఆయనకు ప్రభువు ఇచ్చిన యొక్క గొప్ప అధికారం, ఆయన మనకి ఇచ్చిన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని ఆయన ద్వారా పొందడానికి ఇచ్చి మనం బలపరుస్తూ నేర్పిస్తున్నాడు. ఎందుకనంటే ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం రాయబడిన ప్రకారంగా మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఎవరైనా యేసు ప్రభు వారే. అందుకే విధేయతను బట్టి అని రాయబడినప్పుడు మనము ఆ నిత్య రక్షణ అనుగ్రహించు ఆయనకు విధేయతను కనపరచు నిమిత్తమై ఏం నేర్చుకుంటున్నాం మనము? ఆయన ఆలయంలోకి వెళ్ళి, ఆయన సహవాసంలోకి వెళ్ళి, ఆయన వాక్య ధ్యానంలోకి వెళ్ళి ఆలోచనలో మనం ఏం నేర్చుకుంటున్నాం? అటునప్పుడు దేవుని సంకల్పము నిజంగానే కూడాను అనుగ్రహించే యొక్క రీతిలో ఇప్పటి వరకు కూడాను మనకి ఇవ్వబడిన యొక్క మాట ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24-25 వచనాల వాక్య ప్రకారంగా ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుట నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎవరైతే విధేయత కలిగి వస్తారో, విధేయతను బట్టి ఆయన ప్రేమను సంపాదించుకోవాలని చూస్తారో, ఆయన నిజంగా అటువంటి వారిని రక్షిస్తాడంట, అటువంటి వారిని కాపాడతాడంట, అటువంటి వారి విషయమైన ఆలోచన విజ్ఞాపన చేయించిన రీతిలో ఉంటాడు పరలోకమందు తండ్రికి. ఇదనమన ఆ గొప్ప ఆదరణ మనకు అనుగ్రహించబడుతున్నప్పుడు మనము ఇంకానూ లౌకికమైన పద్ధతిలో, లోకం యొక్క ఆచార పద్ధతిలో జీవిస్తూ కొన్ని పద్ధతులు కలిగిన విధానంలో మనంతటా మనం సంతోషంగా ఉండడం నిమిత్తమై ఆ ఆచారాలు కొనసాగిస్తూ నిత్య రక్షణ అనుగ్రహించు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట విధేయత కలిగి ఉండడం మర్చిపోతున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఏమో పర్వాలేదని అనుకుంటున్నామేమో. ఏదైనా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తరములో ఆ కాలంలో శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు వారు సమాధానం చెప్తున్నప్పుడు మన మనస్సులు ఎలా ఉన్నాయి? ఆ పసివాణి యొక్క హృదయము కలిగిన యొక్క తత్వంలో ఉన్నాయా, లేక
మన మనస్సులో తిమోతికి రాసిన పత్రికలో గమని చూసినట్లయితే అంటే ఈ దినమున ఉంటున్న ఈ పరిస్థితుల ప్రకారంగా బహుశా మనస్సులు హృదయపిక తలంపులు ఎలా ఉంటున్నాయో ఒకసారి ప్రశ్నించుకుంటే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు అంత్య దినములో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకంలో ఆడువారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు ఇవన్నీ కూడా వాళ్ళ హృదయంలో చోటు చేసుకుని ఒక విధమైన ఆచారయక పద్ధతిలో జీవించిన యొక్క క్రైస్తవత్వం కలిగిన వారు ఉన్నారేమో. అటువంటి వారు విధేయులు కాదు, అటువంటి వారు దేవుని కృపను కోరుకుంటున్న వారు కాదు, దేవునితో సమాధానంగా ఉండాలని ఇష్టపడుతున్న వారు కాదు. కనుక ఇవన్నీ మాటలు రాయిసి ఇక్కడ మనకు నేర్చిపించబడుతున్నారు. అందున ఒక మాట దినమున మన జ్ఞాపకం చేసుకోవాలి, విధేయతను బట్టి మనం ఏం చేయాలి, విధేయతను బట్టి మనం ఏం చేయాలంట. ఆ విధేయతను బట్టి విధేయత కలిగిన ఒక రీతిలో ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఆయన మాట వింటున్న వారుగా ఉందాం. సామెతలు మూడవ అధ్యాయం 1-2 గమని చూస్తే, నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతియు నీకు కలుగజేయును. ఆయన ఉపదేశమును ఆయన మాట వింటున్నప్పుడు ఈ లోకంలో మనకు శాంతి సుఖ జీవమును అనుగ్రహించడమే కాక మనం స్థిరంగా భద్రపరచబడి యొక్క పునాది పైన కట్టబడిన ఒక రీతిలో ఆయన మనల్ని హెచ్చించి ఆదరించి వాడుగా ఉంటాడు. మన నిరీక్షణ మన యొక్క తలపుతో కూడిన యొక్క ఆ గొప్ప ఆధ్యాత్మిక అనుభవం, నేనును అలాగా మారి ఉన్నానా, నా మనస్తత్వమును నా తలంపులను కూడాను మారి ఉన్నాయా, ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం. కాబట్టి ఉపదేశం ఏదైతే అనుగ్రహించబడుతుందో బాల్య వయస్సు నుండి వృద్ధాప్యం వరకు కూడాను వారి వారి జీవితంలో ఉంటున్న కదలికలు వారి జీవితంలో ఉంటున్న యొక్క ప్రతి విధమైన ఆ ఆశయములు ప్రభునందు నెరవేర్చబడి నిమిత్తమై ఈ ఉపదేశం ఇవ్వబడుతుంది. ఈ ఉపదేశం ఇవ్వబడుతున్న కారణం అదే. కాబట్టి నా ఉపదేశం మరువకుము అంటున్నాడు, వాటిని పాటించమంటున్నాడు. ఆయా సందర్భాల్లో వారికి ఇవ్వబడిన యొక్క వయసు కాలంలో వాటిని గైకొంటూ ఆ ఆదరణ చేత బలపరచబడుచు దేవునికి మహిమను తీసుకొచ్చి వారు ఉండాలని ఈ ఉపదేశం యొక్క తాత్పర్యం. దేవుని మాట నేను ఈ దినమును వినాలి, దేవుని మాటకు నేను ఈ దినము లోబడాలి. ఆ విధేయతను బట్టి విధేయతలో ఉన్న యొక్క గొప్ప కృపలో నేను కూడా ముందుకు సాగాలి, దేవుని మహిమపరచాలి, ఆయన ద్వారా బలపరచబడాలి. స్థిరమైన ఆలోచనలో ముందుకు వెళ్తున్న వారికి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువ, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యందు విధేయతను కలిగి నీ ఉపదేశము వింటున్నప్పుడు సుఖ జీవంతో కూడిన సంవత్సరంలో అధికమై లోకంలో ప్రభావ మేము జీవించే ధన్యతను మీరు ఇస్తున్నారు. అవిధేయతను కలిగి ఉన్నప్పుడు ఎంత నష్టమో ఎంత కీడో ప్రభువ, ఏదైనా మన వాక్యం చూపించబడుతుంది. మా మనస్సును మారి పసిపిలవాని యొక్క స్వభావంలోకి ప్రవేశించినట్లుగా ఎప్పుడైతే నమ్రత కలిగిన యొక్క రీతిలో కనపరుచుకుంటామో పరలోక రాజ్యంను స్వాతంత్రించుకుంటామనే యొక్క మాట నీ లేఖనం ప్రకారంగా మాకు ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వించండి, నెమ్మది ప్రశాంతత సమాధానం అనుగ్రహించండి. అలాగే ఈ దినముల్లో ఉంచిన యొక్క భయంకరమైన మహమ్మారి నుండి తప్పించండి, ఆరోగ్యం బలమును శక్తినివ్వండి, ప్రభువునందు ఆనందించే యొక్క స్థితిని కనపరచండి. లోకమందు కాదు నీ యందును, అలాగే నీ వాక్కు విధేయత కలిగి ముందు సాగుచిన జీవితంలో నిరంతరమును ఆశ కలిగి వేగిరపడి నీ సన్నిధికి వచ్చువారుగా ఆయుతపరచి బలపరచమని ప్రభా నీ శ్రేష్టమైన ఆశీర్వాదంలో నిత్య రక్షణ అనుగ్రహించి యేసుక్రీస్తు నామంలో ఎల్లప్పుడూ వారి యొక్క ధ్యానం ఉండడానికి సహాయం చేయమని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్తైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.